ఆషాఢమాసంలో జరిగే వారాహిదేవి నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేకత ఉంది. వారాహి అమ్మవారి పూజల్లో పాల్గొంటే శత్రుశేషం ఉండదని భక్తుల నమ్మకం. త్రిపురా సుందరి దేవికి సేనాధిపతిగా ఉండే వారాహి అమ్మవారికి ఎలాంటి పూజలు చేయాలి, ఎలా పూజించాలి అనే అంశంపై మరిన్ని విషయాలు మా రిపోర్టర్ నరేష్ అందిస్తారు. వారాహిదేవి యొక్క నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి ఇక్కడ దాదాపుగా 9 రోజులుగా సాగేటువంటి యజ్ఞానికి అయితే ముఖ్య అతిథులుగా పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క మునిమనవులు కూడా ఇక్కడికి చేసిన జరిగింది. దీని యొక్క ప్రత్యేకతలు, దీని యొక్క ప్రాధాన్యత గురించి కూడా ఇక్కడ బాబు స్వామితో అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాం. స్వామి చెప్పండి, ఈ వారాహిదేవి యొక్క ఈ యజ్ఞానికి గల ప్రాధాన్యత ఏంటి, ఎలాంటి ఫలితాలు ఉండబోతుంది? ఓం శ్రీ మాత్రే నమః. వారాహి నవరాత్రి అనేది, నవరాత్రులు ప్రతి సంవత్సరం 4 నవరాత్రులు వస్తాయి. శ్యామల నవరాత్రి, వసంత నవరాత్రులు అంటే లలితా త్రిపుర సుందరికి, తరువాత వచ్చేది వారాహి నవరాత్రి, తరువాత శరణ్ నవరాత్రులు వస్తాయి. అందరూ గుర్తు పెట్టుకొని చేసుకునేటువంటి నవరాత్రులు శరణ్ నవరాత్రులు. కానీ సాధకులకి, కొంతమంది సాధన చేసే వీళ్ళందరికీ కూడా ఈ 4 నవరాత్రులు ముఖ్యమైనవి. అదేవిధంగా ప్రజలందరికీ కూడా ముఖ్యమైన నవరాత్రి. మహా లలితా త్రిపుర సుందరి రాజు అయితే సప్తమాతృకల్లో రాజశ్యామల మంత్రిని, ఈ వారాహిదేవి సైన్యాధిపతి, దళపతి. మనం ఇప్పుడుండే కాలమాన ప్రకారం ప్రజలు జీవన పోరాటం సాగించాలంటే అనేక విధమైనటువంటి పోరాటాలు, ఒడిదుడుకులను ఎదుర్కొనేటువంటి ఈ సమయంలో మనకి మన జీవన ప్రయాణంలో ఎటువంటి ఒడుదుడుకులు లేకుండా సవ్యమైన సక్రమైనటువంటి జీవన విధానం కొనసాగాలంటే ఈ వారాహి మాత పూజ చాలా అవసరం. మనకి మామూలుగానే మిలిటరీలో కానీ లేదా వేరెక్కడైనా ఒక సైన్యాధిపతి దగ్గర పనిచేసేటప్పుడు ఆ సైన్యాధిపతి ఊహాలకు అనుగుణంగా మనం పోరాటం చేస్తేనే ఆ యుద్ధంలో గెలుస్తాం. అదేవిధంగా మన జీవన పోరాటంలో మనం అనుకున్న కార్యక్రమాలు, మనకు అనుకున్న లక్ష్యాలని ఛేదించాలి అంటే ఖచ్చితంగా వారాహిమాత లాంటి దళపతి అవసరం మనకెంతైనా ఉంది. అటువంటిది ఎవరో ఒక దళపతి చెప్తేనే మనం యుద్ధాల్లో గెలుస్తున్నామంటే, మన తల్లే మనకి దళపతి, మనకు దారి చూపిస్తూ మనల్ని ముందుకు తీసుకుపోయేటువంటి మహత్తరమైన భాగ్యం ఈ వారాహి నవరాత్రుల్లో ఆమెని నిండుగా ఉపవాసంలో ఉండి, దీక్ష తీసుకొని, హోమము పూజా కార్యక్రమాలు చేస్తే జీవితంలో ఉన్నటువంటి ఒడుదుడుకులన్నీ తొలగిపోయి సవ్యంగా జీవిత ప్రయాణం సాగుతుంది అనేది ఒక నానుడి పురాణాల శాస్త్రాల ప్రకారం ఉన్నటువంటి వాచ. ఇందులో సప్తమాతృకా పరిహార శక్తిపీఠం, ఇది అందరికీ అందుబాటులోకి రావాలి అని చెప్పి కొంతమంది మిత్రులు, మా కమిటీ సభ్యుల సహకారంతో ఈ సప్తమాతృకా పరిహార వారాహి శక్తిపీఠం నుంచి ఇది 2వసారి మేము ఈ నవరాత్రి ఉత్సవాలు చేస్తున్నాం. ఈ నవరాత్రిలో ముఖ్యమైన ఆమెకి విశేషమైన పూజలు పగుల్లో ఉంటాయి. ఆమెకి ముఖ్యంగా పూజలు వారాహి మాతను కొలవాల్సింది, పూజలు చేయాల్సింది. సంధ్య వాలిన తర్వాతే ఆమెకు పూజ అంటే మహా ఇష్టం. అందుకే మేము ఈ వారాహి యొక్క హోమాలను మేము అందరికీ అందుబాటులోకి రావాలని ఉచితంగా మా కమిటీ మెంబర్లందరి సహకారంతో, కొంతమంది మిత్రుల సహకారంతో, ముఖ్యంగా ఈ యొక్క వ్యయంతో కూడుకున్నటువంటి వ్యవహారం అయినప్పటికీ సప్తమాతృక పరిహార శక్తిపీఠం అందరికీ, ఈ యొక్క పూజలు, ఈ యొక్క ఆమె అమ్మవారి అనుగ్రహం అందరికీ అందుబాటులోకి తేవాలని చెప్పి మేము గత 2 సంవత్సరాలుగా చేస్తున్నాం. ఈరోజు 8వ రోజు, అమ్మవారు పూర్తిగా వారాహి రూపంలో ఉండేటువంటి దినం. ఈరోజు చాలా పవిత్రమైన రోజు. రేపు రాజుగారైనటువంటి లలితా త్రిపుర సుందరి యొక్క అవతారం రేపు, రేపుతో 9 రోజులు పూర్తి అయిపోతుంది. ఎల్లుండిన దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి సాధువులందరూ, ముఖ్యమైన వాళ్ళు ఎల్లుండు ఈ ఆశ్రమానికి, ఈ పీఠానికి విచ్చేసి ఆ రోజు బాలా త్రిపుర సుందరి పూజ, తరువాత సుమంగళి పూజ అనేటువంటి చేసి కదలి హోమం అనేటువంటి చేస్తాం. మహాభారత యుద్ధ కాలంలో అర్జునుడు దేత శ్రీకృష్ణుడు చేయించినటువంటి కదలి హోమం, వారి విజయానికి అదొక ముఖ్యమైన ఇది. అది అందరూ చేయరు, కానీ మేము సప్తమాతృక పరిహార శక్తి పీఠం నుంచి అందరికీ చేరువవ్వాలని చెప్పి, అందరికీ ఆ యొక్క యాగపొలం పోవాలని చెప్పి మేము చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ప్రతిరోజు ఎంతోమంది ప్రముఖులు వస్తున్నారు, పోతున్నారు. కానీ
భారత దేశానికి భవిష్యత్తుని కాలజ్ఞానాన్ని ప్రసాదించినటువంటి శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రం గారి స్వామి ముని మనవుడైనటువంటి స్వామి గారు ఈ రోజు శక్తిపీఠానికి విచ్చేసి మమ్మల్ని అందరినీ పావనం చేసి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరినీ ఆశీర్వదించడం మాకు మహద్భాగ్యం. మేము ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుని ఉంటే తప్ప ఇటువంటి గొప్ప వారి మనవరుల్ని మేము కలిసేటువంటి భాగ్యం లేదు. అంటే ఈ యొక్క వారాహి మాతకి సంబంధించి ఇది ఎవరైనా పూజించచ్చా? దీనికి ఒక ప్రత్యేకమైన దినాలే ఉంటాయా? ఈ అమ్మవారిని పూజించాలంటే నియమ నిష్ఠలతో ఉండాలి. అందరి దేవుల్ని పూజించినట్టు ఈమె దగ్గర పూజిస్తే కుదరదు. ఆమె దీని ప్రకారం క్రమం ప్రకారం నియమ నిష్ఠలతో ఉండి పూజించాల. ఆమెది శిక్షించే గుణం, అది బిడ్డ కావచ్చు ఎవరైనా కావచ్చు. ముఖ్యంగా ఆమె శత్రునాశిని. శత్రునాశిని అంటే మన శత్రువుల్నే ఎదురుగా ఉండేటువంటి మానవులనో లేకపోతే ఇంకోనో చేయించడం కాదు, మనలో ఉండేటువంటి తమో గుణాన్ని, అసూయని, ద్వేషాన్ని, గర్వాన్ని, ఇవన్నీ కూడా మనకు శత్రువులే. ఆమెను పూజిస్తే ఆమె మనల్ని ఒక క్రమబద్ధీకరణలో ఇవన్నిటినీ శత్రువు జయించి మనకు అన్ని విధాల ఆ శక్తిని ప్రసాదిస్తుంది. పూజ చేసేటప్పుడు ఏ విధమైన క్రమబద్ధీకరణ లేకుండా కార్యక్రమం సక్రమైన పద్ధతుల లేకుండా పూజిస్తే కూడా ఎంతటి అభయం ఇస్తుందో ఆమెను కోరిన కోరికలు ఎట్లా వరాల జల్లు వర్షంలాగా కురిపిస్తుందో అదేవిధంగా ఏమాత్రం ఏమరపాటు ఉన్నా పూజలో పొరపాట్లు జరిగినా అదేవిధంగా శిక్షలు కూడా ఇస్తుంది ఆమె. అందుకోసమనే అందరూ ఏ దేవుణ్ణి పూజించినా వారాహిని మాత్రం ఆ క్రమ పద్ధతి, ఆ దీక్ష, ఆ ఉపవాసం దాంట్లో ఉన్న వాళ్ళు మాత్రమే, కొంతమంది మాత్రమే చేస్తారు. అందరూ పూజలు చేయలేరు వారాహిని. ఇంకోటి వారాహిని పూజించాలన్నా వారాహిని దర్శించాలన్నా ఆమె అనుగ్రహం లేకపోతే వారాహిని పూజించే ప్రసక్తే లేదు, దర్శించే ప్రసక్తి లేదు. వారాహి దేవుని ఎక్కువగా అసలు ఇంట్లో ఎవరైతే పూజించారో ఈ దేవుని ఇంట్లో పెట్టి పూజించుకుంటే ఏవైనా సత్ఫలితాలతో పాటు ఏవైనా ఉండబోతాయి? దుష్ఫలితాలు నీ యొక్క బుద్ధి, నీ యొక్క మనసు, నువ్వు మనసు చిత్తముతో మంచి జరగాలని ఆమెకి పూజ చేసే విధానంలో పూజ చేస్తే, అర్చించే విధానంలో అర్చిస్తే ఆమె శుభాలనే ఇస్తుంది. అది వారాహి యొక్క ప్రత్యేకత. ఆమె పూజా విధానంలో మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఫోటో పెట్టుకుని, దండం పెట్టుకుని, దీపం పెట్టుకోవడంలో తప్పు లేదు, కానీ ఆమెను అర్చించే విధానంలో మాత్రం ఖచ్చితంగా క్రమ పద్ధతిగానే చేయాలి. అందుకనే వారాహిని ఎవరు పెద్దగా పూజించరు, ఎందుకంటే భక్తి లేక కాదు, భయంతో తప్ప. ఇంకా ఆమె వేరే దేవత, ఉగ్రదేవత, తీవ్ర దేవత అయితే కాదు. ఆమె కూడా మంచి సాత్విక గుణం కలిగినటువంటి ఇది చేసే పూజ చేసే విధానంలో, ఆమెని ఆవాహన చేసుకునే విధానంలో కొద్దిగా తేడా ఉంటుంది. ఈ యొక్క వారాహి దేవి సంబంధించి కూడా ఎక్కువగా అంటే భక్తులకు సంబంధించి కూడా మొత్తం సత్ఫలితాలతో పాటుగా ఈ యొక్క యాగాన్ని కూడా చేసినటువంటి ఈ తిరుచానూరు సమీపంలో ఉన్నటువంటి ఈ యొక్క యజ్ఞానికి ఈ 9 రోజులు కూడా ఎంతో భక్తితో పాటు పూజించేటువంటి ఈ యొక్క వారాహి దేవి, అది కూడా ఆషాఢ మాసంలో తనకి ఎంతో ప్రీతి ప్రాంతమైనటువంటి ఆషాఢ మాసంలో పూజించేటువంటి ఈ యొక్క భక్తులకు కూడా ఎంతగానో తనని పూజిస్తే మొత్తం సత్ఫలితాలు మొత్తం కూడా చూపించే విధంగా చేపిస్తారనేసి కూడా ఇక్కడ స్వామీజీ అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఈ యొక్క వారాహి దేవుని కూడా పూజించాలంటే అని కొన్ని నియమనిష్టాలతో పాటుగా కొన్ని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధలతో పాటుగానే చేయాలి. ఎలా పడితే అలా చేయకూడదు అనేసి కూడా ఒక హెచ్చరిక వంటిది కూడా ఉంటుంది. ఈ యొక్క దేవుణ్ణి కూడా పూజించాలంటే చాలా యొక్క అదృశ్యం కూడా ఉండాలి. ఎలా పడితే అలా చేయడం కూడా తప్పేనని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కెమెరామెన్ భాస్కర్తో నరేష్ జీతేల్ తిరుపతి.